लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। విష్ణు వాహనమైన గరుత్మంతుడు నాగపాశాన్ని చీల్చి చెండాడాడు. తను మా శక్తిని హృదాగావించాడు. గరుత్మంతుడు తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. విష్ణుదేవుని వాహనం విష్ణుదేవుని అవతారాన్ని రక్షించవలసిందే కదా. ఇందులో మీ శక్తి వృధా కాలేదు, అలాగే తమకు అవమానం వాటిల్లలేదు. మరైతే మమ్ము ఆరాధించే నాగవనిత సులోచనకు మేమంటే నమ్మకం నశిస్తుంది కదా. ఆమె మా శక్తిని విశ్వసించబోదు కదా. ఇది అవమానం కాకపోతే ఇంకేమిటి? నాగదేవి, తాము నాగవనిత సులోచనపై ప్రసన్నురాలై మేఘనాథునికి సంహారక నాగపాశాన్ని ప్రసాదించారు. కాని మేఘనాథుడు దానిని దుర్వినియోగం చేశాడు. విష్ణుదేవుని అవతారమైన శ్రీరాముడు, అలాగే శేషావతారుడు లక్ష్మణునిపై మేఘనాథుడు సంహారక నాగపాశాన్ని ప్రయోగించకుండా ఉండాల్సింది. లక్ష్మణుడు శేషావతారుడా? ఈ విషయం నేటి వరకు మాకు తెలియదు. శేషనాగు మాకు పూజనీయులు, వారే పృథ్వీకి ఆధారం కదా. అలాంటి అవతారులపై ప్రహారం గావించి మేఘనాథుడు క్షమించరాని తప్పునే చేశాడు. మేఘనాథుడు మళ్లీ తప్పు చేస్తున్నాడు. ఇలాగైతే తన ప్రాణాలు కాపాడటం కఠినమవుతుంది. అలా చేయకండి శివశంకర. నాగకన్య సులోచన మాంగళ్యాన్ని తాము రక్షించండి. నాగదేవి, మేఘనాథుడు రావణాసురుడు చేసిన దురాచారాలను సమర్థిస్తున్నాడు. తాను అన్యాయాల పక్షం వహించి శ్రీరాముని తన శత్రువుగా భావిస్తున్నాడు. ఆ శ్రీరామునికి ఈ జగత్తులో ఎవ్వరూ ఎదురొడ్డి నిలువజాలరు. జరుగనున్న యుద్ధంలో ఏమవుతుందంటే గతి తప్పిన రాక్షస జాతి యావత్తూ నశించిపోతుంది. ఆ రావణాసురుడు చివరకు అపజయం పాలవుతాడు. శివశంకర. అవును నాగదేవి, ఇది నువ్వు నాగవనిత సులోచనకు బోధపరిస్తే మంచిది. ఆ యుద్ధభూమిలో సంపూర్ణ రాక్షసజాతి అంతరించక తప్పదు. ఒకవేళ మేఘనాథుడు రావణాసురుడు యుద్ధానికి తెరదించేందుకు ముందుకు రాకుంటే వారు స్వయంగా మట్టిలో కలిసిపోతారు. ఆ యుద్ధానికి కారణమేమిటి? దీన్ని ఎలా సమాప్తి గావించాలి శివశంకర? రావణాసురుడు ఆ సీతాదేవిని శ్రీరామునికి అప్పగిస్తే ఈ యుద్ధం దానంతటదే ముగుస్తుంది. నీకు జయమగుగాక. వినుండహో, లంకాపతి రావణులు, యువరాజు మేఘనాథులు రాజసభలోకి వేంచేస్తున్నారహో. లంకాధిపతి రావణునికి, యువరాజు మేఘనాథునికి. లంకాధిపతి రావణునికి, యువరాజు మేఘనాథునికి. లంకాధిపతి రావణునికి, యువరాజు మేఘనాథునికి. రాక్షస వీరులారా, మన శత్రువును మట్టుపెట్టే సమయం. అదెంతో దూరంలో లేదు. పాతాళలోకం నుంచి వచ్చిన మహావీరుడు ధూమ్రాక్షుడు వజ్రధ్వంసుడు మాకు మాట ఇచ్చారు. ఆ రాముణ్ణి అతని వానర సైన్యాన్ని తుత్తునీయులు గావిస్తారు. అవును పితృదేవ, ధూమ్రాక్షుడు వజ్రధ్వంసుడుల అపారమైన శక్తి ముందు వానర సైన్యంలోని హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడు కుప్పకూలాల్సిందే. అయోధ్యావాసులు రామలక్ష్మణులు వారిని చూసి భయంతో ప్రాణాలు త్యజించాల్సింది. రావణునికి లేదు, నేడు మాకు జై కొట్టవద్దు. ధూమ్రాక్షుడు వజ్రధ్వంసులకు జయధ్వానాలు పలకండి. చెప్పండి, ధూమ్రాక్ష వజ్రధ్వంసులకు, ధూమ్రాక్ష వజ్రధ్వంసులకు. లంకేశ్వర, లంకేశ్వర. లంకేశ్వరుకు జయమగుగాక. యుద్ధభూమి నుంచి విజయవార్తను తీసుకొచ్చావా ప్రహస్త? మా అసుర శ్రేష్ఠులు ధూమ్రాక్ష వజ్రధ్వంసులు ఈ పాటికి మా శత్రువుల్ని సర్వనాశనం ఉన్నరించి ఉంటారు. నీవు నోరు విప్పడం లేదేంటి ప్రహస్త? మన మహాశక్తిశాలురు అసుర అతిథులు ధూమ్రాక్షుడు వజ్రధ్వంసుడు హనుమంతుడు అంగదుల హస్తాల్లో వీరస్వర్గం పాలయ్యారు. ధూమ్రాక్ష వజ్రధ్వంసుడు మరణించారా? ప్రహస్త, నీకు ఈ విషయం తెలియదా? మా సమక్షాన అసత్యం పలికేవాడు మా హస్తాల్లో ప్రాణదండనకు పాత్రుడవుతాడు.
ఇది అసత్యం మాత్రమే కాదు, అసంభవం కూడా. ధూమ్రాక్ష వజ్రధ్వంసులు బహువీరత్వంతో పోరాడారు, కానీ హనుమ అంగదుల గదా ప్రహారముల ముందు నిలవలేకపోయారు. నోరుమై ప్రహస్త, ప్రహస్త, అకంపనుడా ప్రత్యక్షం కా, అకంపనుడా ప్రత్యక్షం కా. ఆజ్ఞ లంకేశ్వర. అకంపనుడా, శత్రువులు మా ఇద్దరు మహా అసురులైన ధూమ్రాక్ష వజ్రధ్వంసులను సమాప్తం చేశారు. మా సోదరుల్ని వధించిన వారిని మేం ప్రాణాలతో విడిచిపెట్టాం. మేము ఇప్పుడే యుద్ధభూమికి వెళ్లి తీరాలి. ఆగువీరా అకంపన, మేం కూడా నీతో పాటు యుద్ధభూమికి విచ్చేస్తాం. అక్కడ స్వయంగా మా హస్తాలతో ఆ దుష్టుల ప్రాణాలను హరించి వేస్తాం. పితృదేవ, ఈమారు మనం చిత్రతతో పనిచేయాల్సింది. ఉద్వేగానికి గురైతే అసురరాజు అకంపనుడి ప్రాణాలకు సైతం ముప్పు వాటిలో వచ్చునేమో. మాకు మా ప్రాణాలపై మక్కువ లేదు, అందుకే మేము మా సోదరుల మృత్యువుకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటాం. వీర అకంపన, మాకు తెలుసు నీ వద్ద అనేక మాయావి శక్తులున్నవని. మరైతే మన మహా అసురులు ధూమ్రాక్షుడు వజ్రధ్వంసుడు వారి మాయాశక్తుల్ని ప్రయోగించలేదు. ఎందుకు ప్రయోగించలేదు అది మాకు తెలియదు. మరైతే హనుమంతుణ్ణి అంగదుణ్ణి మట్టు పెట్టేందుకు శస్త్రశక్తి కన్నా అధికంగా మాయాయుద్ధమే ఫలిస్తుంది. అవును అసురరాజా, తాము తమరి మాయావిశక్తుల్ని ప్రయోగించి వానర శిబిరమందు ప్రవేశించాల్సింది. హనుమంతుణ్ణి అంగదుణ్ణి ఒంటరిగా చుట్టుముట్టి చప్పుడు చేయకుండా వధించాల్సింది. నీకు అవసరమైతే మేం మా మాయా రాక్షసుల్ని నీతో పాటు పంపించగలం. వద్దు, మేం ఒంటరిగానే వెళతాం. మా మాయావి యుద్ధంతో మేము ఆ దుష్టుల్ని సమాప్తం గావిస్తాం. Ha 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 ha
యువరాజా, ధూమ్రాక్ష వజ్రధ్వంసులు మరణించడంతో రాక్షస శిబిరంలో కలవరం మొదలైంది. జై శ్రీరామ్! జై శ్రీరామ్! ఎక్కడున్నావు నువ్వు మాయావి రాక్షసుడా? మేము అకంపునలో మా శత్రువులని అగోచరంగా ముట్టడించి ఉక్కిరి బిక్కిరి గావించి సమాప్తం గావిస్తాం. మా నామధేయం వింటూనే శత్రువులు భయంతో గజగజ ఒడికిపోతారు. దుష్ట వానరులారా, మిమ్మల్ని మా హస్తాలతో యమలోకానికి పంపిస్తాం. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! హనుమా, నువ్వు పవన పుత్రుడివి హనుమా, ఈ రాక్షసుని పట్టు విడిపించేందుకు నీ పవన శక్తిని ప్రయోగించు. నీ పవన శక్తిని ప్రయోగించు హనుమా, నీ పవన శక్తిని ప్రయోగించు. హనుమా, జై శ్రీరామ్! లక్ష్మణస్వామి, నేడు మాకు అర్థమైంది, శ్రీరామప్రభువుకు వలె మేం కూడా తమకు ఆప్తులమే. తాము ధన్యులు భ్రాత, తాము ధన్యులు. జై శ్రీరామ్! సీతాదేవి, నువ్వు మా గురించి మరోలా భావిస్తూ వచ్చావు, మమ్ము వ్యతిరేక దృష్టితోనే చూశావు. వాస్తవం నీకు చెబుతున్నాం, మా మనసు నీ పట్ల సానుభూతితో పొంగిపోతుంది. నీ పతిదేవుడు శ్రీరాముడు మరణించడంతో పాపం నీకు నీడ కరువైపోయింది. లంకేశ్వర్ని మాట కనుక నువ్వు వినకపోతే నీ బ్రతికెలా గడుస్తుంది? లేదు,
మేం రావణుని ప్రతిపాదన ఎన్నటికీ స్వీకరించాం. మా ప్రతిజ్ఞను నిలుపుకునేందుకు మేం ప్రాణాలైనా త్యజిస్తాం. లేదు దేవి, నువ్వు ప్రాణాలు త్యజించాల్సిన అవసరం లేదు. దేవి, నీ స్వామి జీవించే ఉన్నారు. రిచట, నిజంగానే మా స్వామి జీవించే ఉన్నారా? అవును సీత, మా స్వామి క్షేమంగానే ఉన్నారని మా మనసు మాతో చెబుతూనే ఉంది. ఈ సకల విశ్వంలో ఎన్ని వ్యతిరేక శక్తులు ఎదురైనా మా స్వామి దరిదాపుల్లోకి మృత్యువు రాచాలదు. త్రిజట, మేం మా కళ్ళారా చూసి చెబుతున్నదంతా అబద్ధమంటావా? లంకాధిపతి రావణుడు అసత్యం చెప్తారా? సీతాదేవిలో లేనిపోని ఆశలు కల్పించి ఈమెనెందుకు మోసగిస్తావు? ఇది మోసం కాదు, సత్యం. రాముడు జీవించే ఉన్నాడన్న సమాచారం లంకాపతిలో దిగులు రేపింది. లంకలోని రాక్షస సైనికులు దానిపైనే చర్చిస్తున్నారు. మేం చెవులారా విని వస్తున్నాం. ఏం విని వచ్చావు త్రిజట? నాకు వివరంగా చెప్పవు. మీ విన్నదేమంటే, ఓ గరుడు పక్షి వైకుంఠం నుండి వచ్చిందట. అది మేఘనాథుని నాగపాశాన్ని చీల్చివేసిందట. రామలక్ష్మణులను విడిపించి తిరిగి వెళ్ళిపోయిందట. వారిని బంధవిముక్తుల్ని చేసేందుకు వైకుంఠ నుంచి గరుత్మంతుడు వచ్చాడా? ఎంతటి మహత్తు మీలో ఉంది స్వామి. ఈపాటికి ఆ లంకేశ్వరునికి ఈ సమాచారం అందే ఉంటుంది. లంకేశ్వరుడు ఈ వార్త విని తీవ్రంగా కలత చెందాడు. ఆయన తన అతిథులైన రాక్షసులు, ధూమ్రాక్షుడు, వజ్రధ్వంసుడు, ఇంకా అకంపనులను వానరులపైకి పంపారు. ఈపాటికి వారు ముగ్గురు వానరుల్ని వధించే ఉంటారు. విచారించాల్సిందేమంటే, అలాంటిదేమీ జరగలేదు. హనుమంతుడు ధూమ్రాక్షుణ్ణి, అకంపనుణ్ణి మట్టుపెట్టాడు. హనుమ ఆ దుండగుల్ని మట్టుపెట్టాడా? నువ్వు ధన్యుడివి హనుమా. వజ్రధ్వంసుడు కూడా యుద్ధంలో మరణించాడట. నువ్వు మా స్వామి గురించి మరిన్ని విశేషాలు విన్నావా? వారు యుద్ధభూమిలో ఉన్నారా? విన్నావు. హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు వంటి వానర ప్రముఖులుండగా రామునికి యుద్ధం చేయాల్సిన అవసరమేముంది? త్రిజటా, చాలించు. లంకలోని ఉప్పు తిని నువ్వు శత్రువుల్ని తెగపొగుడుతున్నావు. పదే పదే వారినే నువ్వు ప్రశంసిస్తున్నావేమిటి? మేమిప్పుడే లంకేశ్వరునితో చెప్పి రాక్షస విద్రోహం గావించిన అపరాధానికి నీకు మృత్యుదండన వేయిస్తాం. విజట, తొందరపడకు విజట. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? విజట, ఇప్పుడిప్పుడే మా దుఃఖాన్ని చూసి నువ్వు సానుభూతి కనబరిచావు. మా దుఃఖాన్ని ఉపశమింపచేసేందుకు త్రిజటకు నాలుగు మాటలు చెప్పే అధికారం లేదంటావా? తను లంకేశ్వరునికి విద్రోహం చేయి తలపెట్టలేదు. మాలోని దుఃఖాన్ని ఓదారుస్తోంది. ఈ సంక్లిష్ట పరిస్థితిలో మీరిద్దరూ నాకు కావలసిన వ్యక్తులే. త్రిజట పట్ల నీకు అనుమానం కలగకూడదు విజట, కలగకూడదు. మేం నీకు విన్నవించుకుంటున్నా. నీ మాట మేం పాటిస్తాం దేవి.